మణిపూర్ రాష్ట్రంలో కుకీ జాతి క్రైస్తవులపై జరిగిన దాడులను పలువురు క్రైస్తవ పెద్దలు రాజకీయ నాయకులు ఖండించారు. మణిపూర్ బాధితులకు న్యాయం జరగాలని భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో క్రైస్తవ సోదరులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఏబీఎం సెంటర్ నుంచి ఐదు లాంతర్ల సెంటర్ వరకు, తిరిగి అక్కడి నుంచి బ్రిడ్జ్ సెంటర్ వరకు జరిపారు. అక్కడి అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంతో నిరసన తెలిపారు. క్రైస్తవులు నిర్వహించిన ర్యాలీకి కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మణిమాల సుకుమారెడ్డి, క్రైస్తవ పెద్దలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సుకుమారెడ్డి మాట్లాడుతూ మణిపూర్లో జరిగిన సంఘటనలు అమానుషమన్నారు. క్రైస్తవులపై జరిగిన దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ముఖ్యంగా భారతదేశంలో అనేక సర్వమత సమ్మేళనమే మన ఇండియా. ఇటువంటి ఇండియాలో ఇటువంటి దురాఘాతాలు మణిపూర్లో జరుగుతుందని చూసి నిజంగా కూడా బాధాకర్త ఉదయాలతో మేము ఖండన కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కావలి పట్టణ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఒక మంచికే కాదు, ఒక చెడు జరిగినా అందరూ కూడా అన్ని మతాలు కలగలిసి ఖండించాల్సినటువంటి ఈ విషయాన్ని మన ఇంట్లో మన చెల్లెలకో, మన భార్యకో, మన తల్లికో, లేదా మన ఈ కుటుంబ స్త్రీకి జరిగినట్టుగా భావించి ఖండించాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే చాలా హేయమైన చర్య, దురదృష్టకరమైన చర్య. నిజంగా చెప్తున్నాను, నేను ఆ వీడియో చూసి ఇక్కడ చూపించాల్సిన సందర్భం కాదు. ఎందుకంటే అత్యంత క్రూరమైన హేయమైన చర్య. నిజంగా ఆ పాపం చేసినటువంటి దుండగలను నడి వీధిలో ఉరివేసినా కూడా పాపం లేదు. అంటే ఒకసారి ఉరివేస్తేనే అటువంటి శిక్ష పడేటువంటి అంశం కూడా కాదు ఇది. ఎందుకంటే క్రూరమైన హేయ చర్య. సమాజంలో ఉన్నామా లేదే మనము ఎక్కడైనా అడవిలో ఉన్నామా, జంతువులు కూడా ఆ విధంగా ప్రవర్తించు. ఎందుకంటే జంతువులు పోరాడితే యుద్ధం కోసం, ఒకరి కోసం ఒకరు కొట్టుకున్నా కూడా కాసేపటి తర్వాత మళ్ళీ కలగలిసి మిత్రులుగా ముందుకు సాగతే తప్పితే ఇంత హేయమైన చర్య సమాజంలో అందరం కూడా తలదించుకోవాల్సిన అంశం. ఈ అంశాన్ని నిజంగా ఖండిస్తున్నాం. ముక్త కంఠంతో భారతదేశంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ జరిగినా ముందుండి ఖండించి ద్రోహులకు శిక్ష పడే వరకు కూడా పోరాటం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ జరిగిన ఆడబొడుచులు మన ఇంటి ఆడబొడుచులుగా భావించాలని చెప్పి కోరుకుంటూ వారికి మనశ్శాంతిగా ఆత్మకి మంచి జరగాలని, ఆ జరగాలంటే వాళ్ళ ఆత్మ శాంతించాలంటే ఆ చేసిన క్రూరముగాల్ని నడి వీధిలో ఉరివేసిన నాడే వారికి శాంతి కలగద్దని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి